సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఏపీలో పెను ప్రమాదం అయితే సంభవించింది అన్నమాట. వరుసపెట్టి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. కలుషిత ప్రసాదం, 50 మందికి అస్వస్థత. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం చెన్న కొత్తపల్లి మండలం ముష్టి కోవెల గ్రామంలో వినాయక నిమజ్జనంలో అపశృతి కలకలం సృష్టించింది. దైవ ప్రసాదం ఆరగించి 50 మంది అస్వస్థకు గురయ్యారు. బాధితులను హుటాహుటిన కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తుల కోసం తయారు చేసిన ప్రసాదం నిమజ్జనం అనంతరం సాయంత్రం 7 గంటలకు భక్తులు పులిహోర అయితే తిన్నారు. అర్ధరాత్రి నుంచి భక్తులు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. భక్తులకు వాంతులు విరోచనాలు అయ్యాయి. దీంతో బాధితులను చెన్నై కొత్తపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పులిహోర తయారీకి కాలం చెల్లిన నూనె వాడినట్లుగా అనుమానించుకుని ఉన్నారన్నమాట. అందరికీ కూడా వైద్య సేవలు అయితే అందిస్తున్నామని, భక్తులు ప్రాణాలకు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పేసి చెప్తున్నారు. సో దీనివల్ల మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుందంటే, ఈ విధంగా వినాయక నిమజ్జనంలో అపశృతి అయితే చోటు చేసుకొని 50 మందికి అయితే వాంతులు విరచనాలతో అయింది. అయితే ప్రాణాలకు అయితే ఎవరికి ప్రమాదం లేదు కాబట్టి కొంతవరకు ఉపశమనం జరిగిందనమాట. సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని